సినిమా ఏదైనా సరే, హీరో ఎవరైనా సరే, ఆ సినిమా మాస్ జనాల్లోకి వెళ్ళాలి అంటే ఐటెం సాంగ్ ఖచ్చితంగా ఉండాలి. క్లాస్ జనం ఐటెం సాంగ్స్ ని స్పెషల్ సాంగ్స్ అంటూ క్లాస్ గా పిలుచుకున్నా, మాస్ సినిమాలకి మసాలా సాంగ్స్ ఉంటేనే అందం. స్టార్ హీరోల సినిమాలకి మరింత బూస్ట్ కావాలంటే ఐటెం సాంగ్ తప్పనిసరి. అందుకే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో సమంత చేత భారీ ఐటెం సాంగ్ చేయించారు. అయితే ఇంతకుముందు అలాంటి ఐటెం సాంగ్స్ కోసమే సిల్క్ స్మిత, జయమాలిని, ముమైత్ ఖాన్ లాంటి స్పెషల్గా కొంతమంది అందాల భామలు ఉండేవాళ్ళు. ఈ అందాల భామలు మరీ హీరోయిన్స్ అంత అందంగా ఉండాల్సిన పని లేదు. మంచి డ్యాన్స్ వచ్చి ఉండాలి, మంచి ఫిజిక్ ఉండాలి. కానీ రాను రాను మన సినిమా డైరెక్టర్స్ ఆ ట్రెండ్కి మంగళం పడేశారు. ఐటెం సాంగ్ లో కూడా అందగత్తెలే ఉండాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే సమంత, పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి టాప్ రేంజ్ హీరోయిన్స్ తో ఐటెం సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవాలో క్రేజీ బ్యూటీ శ్రీలీల కూడా రెడీ అయింది. ఐటెం సాంగ్స్ కి సై అనేసింది. శ్రీలీల అంతాల పవర్ ఏంటో మన తెలుగు సినిమా డైరెక్టర్స్ కి చాలా బాగా తెలుసు. యువ ప్రేక్షకుల హార్ట్స్ ని మొదటి సినిమాతోనే షేక్ చేసిన శ్రీలీల ఇప్పుడిక ఐటెం సాంగ్స్ తో ఏ రేంజ్ లో దుమ్ము రేపుతుందో చూడాలి మరి. శ్రీలీల స్కిన్ షో కి చాలా మంది స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక స్పెషల్ సాంగ్స్ లో శ్రీలీల అందాల ప్రదర్శన చూసి అలాంటి వాళ్ళ మతులు పోవడం ఖాయం. ఇప్పటికే శ్రీలీల లిస్ట్ లో హీరోయిన్ గా కూడా చాలా సినిమాలు ఉన్నాయి. అయినా అమ్మడు ఐటెం సాంగ్లకి కూడా సై అంటుంది. కాకపోతే ఐటెం సాంగ్స్ ఓన్లీ స్టార్ హీరోల సినిమాల్లోనే చేస్తుందట. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో శ్రీలీల ఓ ఐటెం సాంగ్ ని ఒప్పుకుంది. మొత్తానికి ఈ నిర్ణయంతో శ్రీలీల కూడా ఐటెం సాంగ్స్ కి తాను రెడీ అన్నట్లుగా సిగ్నల్ ఇచ్చేసింది.